హలో గైస్, నా పేరు రక్షన్ అండ్ మై ఛానల్ నేమ్ ఇస్ రక్షన్ రీబూట్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి. సో ఈ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఏంటి, దీని గురించి డిస్కస్ చేద్దాం. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ఇట్. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? సో ఎందుకు మాట్లాడాలంటే, బికాజ్ దెర్ ఆర్ సో మెనీ కన్నింగ్ పీపుల్ ఉంటారు కదా మన చుట్టుపక్కల, చాలా కన్నింగ్ పీపుల్ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, వాళ్ళని ఎలా కనిపెట్టాలి. ఈ కన్నింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మనల్ని వాడుకునే వాళ్ళు బేసిక్గా, వాళ్ళని ఎలా కనిపెట్టాలి. సో బేసిక్గా ఈ కన్నింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక చిన్న డిజార్డర్ అనేది ఉంటుంది అన్నమాట. సో అదే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. సో ఈ కన్నింగ్నెస్లో చాలామంది ఉంటారు, నార్సిసిస్ట్స్, సైకోపాత్స్, సోషియోపాత్స్. సో వీళ్ళందరూ ఉంటారు అన్నమాట. సో దాంట్లో మనం నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నార్సిసిస్టిక్ ఎన్పిడి అన్నాం బెటర్, ఎన్పిడిని ఎలా డెవలప్ చేసుకుంటారు అంటే, చిన్నప్పటి నుంచి వీళ్ళు పెరిగిన వాతావరణం వల్ల, బికాస్ ఆఫ్ దేర్ చైల్డ్హుడ్ డ్రామా. సో మనందరికీ ఒక చైల్డ్హుడ్ డ్రామాస్ ఉంటాయి, అంటే మన పేరెంట్స్ మనల్ని పెంచడం, పెంపకం వల్ల. సో వీళ్ళకి వీళ్ళ పేరెంట్స్ ఎలా పెంచుతారు అంటే, బేసిక్గా వీళ్ళ చైల్డ్హుడ్ డ్రామా ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ అంతే. సో చిన్నప్పుడు మనందరికీ పేరెంట్స్ బేసిక్గా మనం చదవకపోయినా ఏది చేయకపోయినా మనల్ని తిట్టి చదివించేవారు, లేకపోతే కొట్టి చదివించేవారు. కానీ వీళ్ళ పేరెంట్స్ ఏంటంటే చాలా రూడ్గా ప్రవర్తిస్తారనమాట, రూడ్గా ప్రవర్తించి ఉంటారు. సో చిన్న పని చేయకపోయినా కొట్టేవాళ్ళు, అంటే ప్రతి పని చిన్నపిల్ల మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ. కొంతమంది చిన్నపిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు, అంటే కొట్టడము, చిన్న విషయానికి కొట్టడము, చెంప మీద చెడేళ్ళని కొట్టడము, అండ్ ఈ వాతలు పెట్టడము, వాళ్ళని హింసించడము, కొంచెము ఏం చేయకపోయినా ఇలా జుట్టు పట్టుకొని పీగడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు కొట్టడము, తిట్టడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళని ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ముందు వీళ్ళని అబ్యూజివ్గా తిడతారు, అబ్యూజివ్గా మాట్లాడతారు, ఏ వీడేం పనికిరాడు అన్నట్టు చేస్తారు. సో అప్పుడు ఏంటంటే, అప్పుడు ఆ చైల్డ్హుడ్ ట్రామా వల్ల వీళ్ళు ఏమనుకుంటారంటే, జనాల్ని, అంటే వీళ్ళ పర్స్పెక్టివ్ ఒకటి వస్తుంది, అంటే జనం కంటే మనం గొప్పగా కనిపించాలంటే వాళ్ళని శిక్షించాలి అని వీళ్ళు మైండ్లో గట్టిగా ఫిక్స్ అవుతారనమాట. సో ఇఫ్ యు వాంట్, నీ పని కావాలంటే నువ్వు వేరే వాళ్ళని తిట్టాలి లేదా కొట్టాలి అని వీళ్ళు మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతారు. సో దానివల్ల వీళ్ళు చాలా ఎమోషన్లెస్ అయిపోతారు, అంటే వీళ్ళకి ఎమోషన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు ఏదైనా టీవీలో ఏదైనా దారుణం చూస్తే ఏడుస్తాం కదా, వీళ్ళకి ఆ ఎమోషన్స్ అన్నీ ఎమోషన్లెస్ అయిపోతారు బికాజ్ ఆఫ్ ఆల్ దట్, వాళ్ళని కొట్టడము, తిట్టడము, అబ్యూజివ్ మాట్లాడము, ఈ వాతలు పెట్టడం, ఇట్లాంటివన్నిటి వల్ల వాళ్ళకి ఏమైంది అంటే ఎమోషన్లెస్ అయిపోతారు. సో అందుకే మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. సో ఇలా పెరుగుతూ వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళొక బ్యాడ్ ఇమేజ్, ఫేక్ ఇమేజ్లో బతుకుతూ ఉంటారు లైఫ్ అంతా. సో ఆ ఫేక్ ఇమేజ్ వల్ల వాళ్ళు చాలా తప్పుదారులు పడతారు. సో జనాల్ని వాడుకుంటారు, ఇట్లాంటివి చేస్తారు. సో కన్నింగ్ పీపుల్ అయిపోతారనమాట. సో వాళ్ళ గురించి మనం తెలుసుకుందాము. సో హౌ టు ఐడెంటిఫై అ నార్సిసిస్ట్. సో ఓకేనా, యా దీని గురించి మాట్లాడదాము. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, వీళ్ళు బేసిక్గా ఏం చేస్తారంటే జనాల్ని వాడుకుంటారు, అంటే వీళ్ళ కోసం ఎంతమందిని జనాల్ని వాడుకున్నా ఏం కాదు అన్నట్టు ఫిక్స్ అయిపోతారనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హిట్లర్ ఏం చేస్తాడు, తన కళ కోసం వేరే వాళ్ళందరినీ శిక్షించాడు. అంటే సో తన కళ కోసం వేరే వాళ్ళని బానిసలుగా చేయడం ఇట్లాంటివి చేశారు కదా, సో అదనమాట. సో వాళ్ళ పని కోసం వాళ్ళు ఎవరినైనా వాడుకోవడానికి రెడీగా ఉంటారు. సో ఆ చిక్కులో మీరు చిక్కకుండా ఉండాలంటే ఈ వీడియో చూడాలి. సో నెక్స్ట్,
అలా యూజ్ చేసుకుంటారనమాట. సో అందుకే మీరు గమనిస్తూ ఉండాలి జనాల్ని, మన చుట్టూ ఉన్న పీపుల్ని, ఎవడు ఎవరిని వాడుకుంటున్నాడు, వీడికి అసలు ఎమోషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ గమనించాలి మనం. సో సెకండ్ పాయింట్ వచ్చేసి నార్సిసిస్ట్ డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి దే డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. అంటే మనలో కూడా చాలామందికి కొంతమంది ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు, కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి ఫ్రెండ్స్ అసలు ఎక్కువగా ఉండరు. ఉన్న ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు దూరం చేసుకుంటారు, బికాజ్ దే యూజ్ దెమ్సెల్వ్స్ వాళ్ళని వాడుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా వాడుకుంటారు. వాడుకొని వదిలేసేంతవరకే వాడు వాళ్ళ ఫ్రెండ్ అని వాళ్ళు ఫిక్స్ అవుతారు. వాడి నుంచి ఏదో ఒకటి వీళ్ళకి రాకపోతే వాడితో ఫ్రెండ్షిప్ కూడా చేయరు. సో ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, అండ్ వీళ్ళు ఎంపాత్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. అంటే మంచి వ్యక్తులు ఉంటారు కదా, అంటే పీపుల్ ప్లీజర్స్. సో ఈ ఎంపాత్స్ అంటే వేరే ప్రజల అంటే మంచిగా ఉంటారు కదా, కొంతమంది మంచి పీపుల్ ఎవరైతే నీకు హెల్ప్ కావాలంటే చేస్తారు, నువ్వు ఏం చేయమంటే చేస్తారు, అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎక్కువగా వీళ్ళు టార్గెట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఎంపతి. చెప్పాను కదా, వాళ్ళకి ఎంపతి అనేది ఉండదు, వాళ్ళ పని కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు. సో నెక్స్ట్ పాయింట్ ల్యాక్ ఆఫ్ ఎంపతి బేసిక్గా. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి దే ఫీల్ దే ఆర్ అ గ్రేట్ పీపుల్. అంటే వాళ్ళకి వాళ్ళే తోపు అనుకుంటారు అనమాట. బేసిక్గా వీళ్ళకి చాలా సెల్ఫిష్నెస్, ఎంత సెల్ఫిష్ అంటే చాలా సెల్ఫిష్. సో వీళ్ళకి ఏమైనా అవసరం లేకపోతే మిమ్మల్ని అసలు దేకని కూడా దేకరు, అసలు మిమ్మల్ని దాంట్లో ఇంక్లూడ్ కూడా చేయరనమాట. అండ్ ఒక్కొక్కసారి ఏమో మీకు మిమ్మల్ని అబా తోపు అని చెప్పి పొగుడతారు, ఒక్కొక్కసారి వీడేంటి కదవా అన్నట్టు చేస్తారు. సో ఇలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే మనకి ఒక ఐడియా వస్తుంది కదా, అంటే ఇప్పుడు మనల్ని కొంతమంది జనాలు ఉంటారు, సమ్ పర్సన్స్, కొంతమంది ఒక వేలో చూస్తారు మనల్ని, అంటే మనతో నార్మల్గా ఉంటారు. కానీ వీ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళు మాత్రం ఒకరోజు మంచిగా ఉన్నావు అంటారు, ఒకరోజు గలీజ్గా ఉన్నావు అంటారు. ఒకరోజు నువ్వు ఎనర్జెటిక్గా ఉంటే వాళ్ళని నేను డీమోటివేట్ చేయడానికి ట్రై చేస్తారు, ఒకరోజు నువ్వు డీమోటివేషన్లో ఉంటే నువ్వు ఈరోజు అంటారు ఇంత ఆనందంగా ఉన్నావు అని అంటారు, ఒక నువ్వు బాధగా ఉంటే ఇంత ఆనందంగా ఉన్నావు అని పొగుడతారు. సో ఇట్లాంటి కాంప్లిమెంట్స్ లేకపోతే ఇలా చేస్తూ ఉంటారు అనమాట. అంటే మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు ఎక్కువ. అంటే వాళ్ళ మీరు వాళ్ళని అర్థం చేసుకోలేరు బేసిక్గా. వాళ్ళు మిమ్మల్ని వాడుకుందామని గట్టిగా ఫిక్స్ అవుతారు కాబట్టి ఇట్లాంటి మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తారు. అంటే ఒకరోజు బాగున్నా అంటారు, ఒకరోజు బాగా అంటారు, ఒకరోజు ఏదో అంటారు, ఒకరోజు ఏదో అంటారు, ఏదేదో అంటూ ఉంటారు అనమాట. సో ఇది మ్యానిపులేషన్. సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి మ్యానిపులేట్. సో దే బేసిక్గా మ్యానిపులేట్ చేస్తారు జనాల్ని. అంటే నీతో ఒకటి చెప్పి వేరే వాడితో ఒకటి చెప్తారు. అంటే వేరే వాడి గురించి ఇప్పుడు నీకు వాడికి ఏదైనా పుల్లలు పెట్టాలనుకోండి, అవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. వాడి గురించి వాడు చెప్పని మాటలు కూడా వచ్చి మీ దగ్గర చెప్తూ ఉంటారు. వాడు ఏదైనా చిన్న విషయం చెప్పినా మీ దగ్గర వచ్చి చెప్తుంటారు. మిమ్మల్ని వీడదీయాలి అని చూస్తారు బేసిక్గా. ఇఫ్ నార్సిస్ట్ వాంట్ ఎ ఫ్రెండ్, మీకు నార్సిస్ట్కి ఒక ఫ్రెండ్ కావాలనుకోండి, మిమ్మల్ని వాళ్ళు ఎలా యూజ్ చేస్తారంటే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడి గురించి దిక్కుమాల మాటలన్నీ చెప్తారనమాట. సో ఆ మాటలన్నీ చెప్పి వాడి మాటలు పట్టుకున్నారంటే మీరు తర్వాత అదైపోతారు. వాడి మాటలు పట్టుకొని మీరు మీ బెస్ట్ ఫ్రెండ్కి దూరంగా ఉన్నారనుకోండి, వీడు మధ్యలో దూరుతాడు. వీడు మధ్యలో దూరి మీతో మీ పనులన్నీ చేపించుకుంటాడు. ఆ పనులన్నీ చేపించుకున్న తర్వాత వీడు ఒక దానికి వచ్చిన తర్వాత చాల మింగి అంటాడు అనమాట. సో అలా ఉంటుంది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ నార్సిస్టిక్ పీపుల్ తోటి. సో బివేర్ ఆఫ్ దెమ్. ఇట్లాంటి పీపుల్ ఎవరైనా మీకు మీ లైఫ్లో ఉన్నారు అంటే, మిమ్మల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కింద కామెంట్ చేయండి. సో అండ్ మీరు ఒక నార్సిస్టిక్ పీపుల్ని మార్చాలంటే మాత్రం, ఒక టాక్సిక్ పర్సన్ని మార్చాలంటే మాత్రం అది మీ వల్ల కాదు. సో ప్లీజ్ లీవ్ దెమ్, జస్ట్ లీవ్ దెమ్ అంతే. వదిలేయండి వాళ్ళని, వాళ్ళతో కాంటాక్ట్లో ఉండకండి. ఒక బెస్ట్ ఒక మంచి మనుషులతోటే ఉండండి మీరు. మీ చుట్టూ మీ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద గుడ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ పీపుల్ హుల్ గివ్ యూ పాజిటివ్ వైబ్స్. డోంట్ బీ విత్ ద పీపుల్ హూ గివ్ దిస్ మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చే వాళ్ళతోటి,
ఎట్లా అంటే మిమ్మల్ని యూజ్ చేసుకునే వాళ్ళతోటి, మీతో పని చేయించుకునే వాళ్ళతోటి అండ్ ఎమోషన్ లెస్ పర్సన్స్ తోటి మీరు ఉండకండి బేసిక్గా. సో దిస్ ఇస్ అబౌట్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. సో దీని గురించి ఫ్యూచర్లో కొన్ని వీడియోస్ చేద్దాము. బికాజ్ ఇట్లాంటి వీడియోస్ ఎందుకు చేయాలంటే బికాజ్ వీ నీడ్ టు బీ అవేర్. మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియాలి. ఒక వేరు అవతలి మనిషి ఎలాంటి వాడో మనకు తెలియాలి. సో ఈ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో దాంట్లో ఏ కొన్ని పాయింట్స్, అన్ని పాయింట్స్ మ్యాచ్ అయితే మాత్రం దే ఆర్ అ నార్సిస్ట్. బియర్ ఆఫ్ దెమ్ అండ్ బీ యువర్ సెల్ఫ్, సరౌండ్ యువర్ సెల్ఫ్, కీప్ ద బౌండరీస్. ఒక మీరు బౌండరీ అనేది ఖచ్చితంగా ఉండాలి మనిషికి. సో ఆ బౌండరీస్ని పెంచుకోండి. సో దాట్ ఈస్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బెల్ ఆ బెల్ ఐకన్ కొట్టేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. మనం కూడా కొంచెం ఎదగొచ్చు. కొంచెం మంచి కంటెంట్ ఇస్తున్నాం అంటే కొంచెం మంచి మనకు కూడా కొంచెం మంచి సపోర్ట్ వస్తేనే కదా మనం మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం, రాయగలుగుతాం, చేయగలుగుతాం. సో మీరు నాకు హెల్ప్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. గివ్ అండ్ టేక్ పాలసీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ వండర్ఫుల్ డే అండ్ బై గైస్.